అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫ్యాన్ గుర్తు చూసి ప్రజలందరూ కూడా చల్లగా పరిపాలన ఉంటుందని, మీరేదో ఒక యువ నాయకుడిగా చక్కటి పరిపాలన అందిస్తారని, గతంలో మీరు బాధుడే బాధుడు అనుకుంటే ఊర్లను తిరిగారు, అందరికి ముద్దులు పెట్టుకున్నారు. ఈరోజు మాత్రం ఫ్యాన్ ఆన్ చేయాలంటే ఇళ్లల్లో భయం వేస్తుంది సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి. ఇంత విచిత్రమైన పరిపాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు, వీటన్నింటినీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా పరిపాలన దక్షత లేని వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి కార్యక్రమం రావాలి, మంచి రోజులు రావాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా జనసేన పార్టీ ఈ రోజున ప్రజల పక్షాన అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడమే కాకుండా మా కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు అందరూ కలిసికట్టుగా ప్రజల పక్షాన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల్ని వెనక్కి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కువ శాతం పేద ప్రజలు దాదాపు సంవత్సరం, 2 సంవత్సరాల వరకు కరోనాతో ఇబ్బంది పడి ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం కూడా బాగలేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి దాదాపు 500 రూపాయలు పెంచే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు జనసేన పార్టీ ప్రజల పక్షాన గలం విప్పి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మా వంతు మేము ప్రజల్ని ముందు తీసుకెళ్లే విధంగా, ఈ సమస్య పైన ప్రభుత్వం తగ్గే విధంగా మేము పోరాడతాం. దానికోసమే ఈరోజు చేస్తున్న నిరసన కార్యక్రమం. నమస్కారం అమ్మా, వెల్కమ్ అమ్మా. ఏ నానా చేయడి, ఏదైతే ఈ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను అక్షరమే అందించాలని చెప్పి ధర్నా చేస్తా ఉన్నామో, ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వం ఒకటే తెలియజేస్తామో, నాయకులు ఏదైతే పెంచిన ఛార్జీలు అక్షరమే తగ్గించకపోతే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని ప్రజల పక్షాన ఏ పెద్ద నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫ్యాన్ గుర్తు చూసి ప్రజలందరూ కూడా చల్లగా పరిపాలన ఉంటుందని, మీరేదో ఒక యువ నాయకుడిగా చక్కటి పరిపాలన అందిస్తారని, గతంలో మీరు బాధుడే బాధుడు అనుకుంటే ఊర్లను తిరిగారు, అందరికి ముద్దులు పెట్టుకున్నారు. ఈరోజు మాత్రం ఫ్యాన్ ఆన్ చేయాలంటే ఇళ్లల్లో భయం వేస్తుంది సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి. ఇంత విచిత్రమైన పరిపాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు, వీటన్నింటినీ చూస్తూ ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా పరిపాలన దక్షత లేని వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి కార్యక్రమం రావాలి, మంచి రోజులు రావాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా జనసేన పార్టీ ఈ రోజున ప్రజల పక్షాన అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం అందించడమే కాకుండా మా కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు అందరూ కలిసికట్టుగా ప్రజల పక్షాన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల్ని వెనక్కి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కువ శాతం పేద ప్రజలు దాదాపు సంవత్సరం, 2 సంవత్సరాల వరకు కరోనాతో ఇబ్బంది పడి ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం కూడా బాగలేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి దాదాపు 500 రూపాయలు పెంచే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు జనసేన పార్టీ ప్రజల పక్షాన గలం విప్పి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా మా వంతు మేము ప్రజల్ని ముందు తీసుకెళ్లే విధంగా, ఈ సమస్య పైన ప్రభుత్వం తగ్గే విధంగా మేము పోరాడతాం. దానికోసమే ఈ రోజు చేస్తున్న నిరసన కార్యక్రమం. నమస్కారం అమ్మా, వెల్కమ్ అమ్మా. ఏ నానా చేయడి, ఏదైతే ఈ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను అక్షరమే అడ్డించాలని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమాలను ప్రభుత్వం ఒకటే తెలియజేస్తారు. పెంచిన ఛార్జీలు అక్షరమే తగ్గించకపోతే జనసేన పార్టీ చూస్తూ ఊరిపోతామే. ప్రజల పక్షాన పోరాటం చేసే ఏ పెద్ద నాయకులు పవన్ కళ్యాణ్ గారు చేసే